వెల్కమ్ టు సూపర్ నా నమస్కారం అండి ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వింటర్ స్పెషల్ స్వీట్ కార్న్ సూప్ అండి అది ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం ఇన్స్టెంట్ గా తీసుకొచ్చే ప్యాకెట్స్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఇది చాలా టేస్ట్ వస్తుందండి మనం రెస్టారెంట్లో కూడాను సేమ్ ఇదే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి స్వీట్ కార్న్ ఒక కప్ తీసుకోవాలండి కప్ తీసుకొని అవి ఒక టూ కప్స్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి స్వీట్ కాను తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఉడుకుతునేటప్పుడే తర్వాత ఉడికిపోయిన స్వీట్ కార్ను ఒక ఫిఫ్టీ పర్సెంట్ మిక్సీలో వేసుకొని అది గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మెత్తగానే ఉండి ఉండాలండి పే ఇది పేస్ట్ తర్వాత ఓ పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోని ఒక వన్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత గార్లిక్ అండి వెల్లుల్లి ఒక ఐదు డబ్బలు తీసుకున్నాను అవి చిన్నగా కట్ చేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి అల్లము ఒక ఇంచు అల్లం అండి అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అండి అది ఒకటి తీసుకున్నాను ఒక క్యారెట్ అయితే సరిపోతుంది ఇది నేను ఇద్దరు మనుషులకు చేస్తున్నాను కనుక ఒక క్యారెట్ తీసుకున్నాను తర్వాత బీన్స్ అండి బీన్స్ ఒక ఒక ఫైవ్ తీసుకున్నాను అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వే వేయించుకోవాలి మరీ మెత్తగా కాదండి ఒక హాఫ్ హాఫ్ కు అవ్వాలి తర్వాత ఒక హాఫ్ మిక్సీ వేసుకున్నాము కనుక మిగతా హాఫ్ స్వీట్ కార్న్ కూడా ఇప్పుడు ఆ క్యారెట్ ముక్కల్లో వేసుకోవాలండి వేసుకొని ఒక టూ కప్స్ వాటర్ వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందాక స్వీట్ కార్న్కి కొంచెం వేసుకున్నాము కనుక ఇప్పుడు ఈ వాటర్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇది వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ కూడా స్వీట్ కార్న్ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసేయాలి ఆ తర్వాత ఒక గ్రీన్ చిల్లీ అండి పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని అది ఒకటి వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ మరిగించుకోవాలండి ఆ తర్వాత మిరియాలు కొంచెం నేను రోట్లో దంపుకున్నాను అవి దంపిన మిరియాలు ఒక టేబుల్ స్పూన్ కూడా వేసుకున్నాను అది కొంచెం చిక్కదనం రావడానికి కార్న్ఫ్లోర్ వాడుతున్నానండి ఒక రెండు టీ స్పూన్స్ కార్న్ కార్న్ఫ్లోవర్ వేసుకోవాలి వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం పేస్ట్ లాగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇది వింటర్లో నీ సూప్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఆ మరుగుతున్న సూప్లోని ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ చిక్కదనం కావాలంటే ఎక్కువ ఈ కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి మరీ ఎక్కువ కాకుండా కొంచెం మీడియంగానే ఉంటుంది ఇప్పుడు నేను అందుకే రెండు టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి ఒక టూ త్రీ మినిట్స్ మరిగిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడం అండి ఇప్పుడు ఒకవేళ పెప్పర్ కావాలి అంటే ఇప్పుడు బౌల్లో వేసుకున్న తర్వాత పెప్పర్ కూడా వేసుకోవచ్చు అంతే అండి ఎంతో ఈజీగా అయిపోయిన స్వీట్ కార్న్ సూపు రెడీ అయిపోయింది నేను చేసే రెసిపీ మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ కామెంటు కూడా నాకు తెలియచేయండి థ్యాంక్ యూ